welcome to Hallmark Nellore presents Royala Majaka. So prati roju royala vantakalato mimmalni entagano alaristunna Royala Majaka karyakramamlo ee roju maro kotta dish meeku parichayam cheyabothunnaru chef Anoop garu. So inkenduku alasyam late cheyakunda welcome chepedama. రైస్ సబ్జీ డాలా ఓకే సో బీన్స్ క్యారెట్ అండ్ అలాగే ముందుగా ఇలా ప్రాన్స్ చక్కగా ఫ్రై చేసి పెట్టుకున్నారన్నమాట కొద్దిగా కార్న్ ఫ్లోర్ మైదా నమక వైట్ పౌడర్ వైట్ పెప్పర్ కార్న్ ఫ్లోర్ మైదా కొద్దిగా salt వేసుకొని మంచిగా కోటింగ్ ఇచ్చేసి ఆయిల్ లో ఫ్రై చేసి పెట్టుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పెట్టుకున్నారు అలాగే ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ ఓకే ఇక్కడ salt white powder okay white pepper powder black pepper powder black pepper powder dhaniya podi pasupu kar ay avasaram ledu chilli paste chilli diggi paste chilli tomato sauce tomato sauce thoda kodimi dhaniya kotimira bas butter bas పచ్చిమిర్చి వద్దు వద్దు ఓకే సో అవన్నీ ఏదైతే వద్దన్నారో అవన్నీ వద్దు ఓకేనా సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా ఓకే సో ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసుకోవాలి అనూప్ గారిని నేను ప్రతి ఎపిసోడ్ లో గమనిస్తూ ఉంటాను నేను ఏదన్నా అది కావాలా అన్నప్పుడు నాకు తెలియక వద్దు అని చెప్తారన్నమాట అర్థం కాలేదు అనూప్ గారు నేను మిమ్మల్ని పొగిడాను మీకేమో అర్థం కాలేదు నా భాష సరే సో గ్యాస్ ఆన్ చేసుకొని దాని మీద హీట్ చేసుకోవాలి పాన్ పెట్టుకొని కడాయి పెట్టుకొని హీట్ చేసుకోవాలి వాటర్ అస్సలు ఉండకూడదు వాటర్ ఉంటే ఏంటంటే ఆయిల్ వేయగానే మన ఫేస్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో పచ్చిమిర్చి కూడా మీరు గమనించినట్లయితే కట్ చేసి కొంచెం వేసుకోవాలి డైరెక్ట్గా వేస్తే ఫేస్ పేలిపోతుంది అనమాట అంటే పచ్చిమిర్చి పేలి మన ముఖం మీద పడి మన ముఖం కూడా పేలిపోతుంది ఎందుకు చెప్పండి ఇవి కష్టాలు మనకి సింపుల్గా పోయే దాంతో గోడ్తో పోయేదాన్ని గోడలు దాటించుకోవడం అంటారే ఇదేనమాట ఏదో వేస్తున్నారు బటర్ వేస్తున్నారా బటర్ ఓకే బటర్ ఎంత తీసుకున్నారు బటర్ 25 grams ఓకే సో 25 grams బటర్ వేసుకోవాలి అంటే ఫస్ట్ మీరు చూసినట్లయితే ఆయిల్ వేయలేదు డైరెక్ట్గా బటరే వేశారనమాట ప్యాన్లో ఓకే సో బటర్ వేసుకున్న తర్వాత చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్ చాప్ గార్లిక్ అల్లం వేసుకోలేదా జింజర్ లేదు ఓన్లీ గార్లిక్ అంటే తెల్లగడ్డ అన్నమాట మిర్చి మిర్చి ఓకే పచ్చిమిర్చి మిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బటర్ లోనే ఫ్రై చేసుకోవాలి ఓకే గార్లిక్ వేశారు మిర్చి వేశారు బటర్ వేశారన్నమాట ఇవన్నీ కూడా ఆయిల్లో కాకుండా బటర్ ఫ్రై చేసుకుంటున్నారు హై ఫ్లేమ్ లోనే చేసుకోవచ్చా అనుప్ గారు ఎంత టైం తీసుకుంటుంది డిష్ అంతా కంప్లీట్ అయ్యేసరికి 20 మినిట్స్ ఓకే సో 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్లో చెప్పాలంటే 20 నిమిషాలు లేదా 30 నిమిషాల్లో వంట మొత్తం కంప్లీట్ అయిపోద్ది తినడానికి నేను రెడీ మీరు రెడీనా మరి ఇంకెందుకు ఆలస్యం గ్యాస్ మీద వెంటనే ప్యాన్ పెట్టేసేయండి ఇట్టే తయారు చేసుకునేద్దాం చూసారా ప్రాన్స్తో ఒకటి కాదు రెండు కాదు రకరకాల వంటకాలు ఇన్ఫినిట్ అని చెప్పొచ్చు నేను 100 చేసుకోవచ్చు 1000 చేసుకోవచ్చు కాదు ఇన్ఫినిట్ చేసుకోవచ్చు అండ్ అలాగే టైం సేవింగ్ అనమాట ఇదంతా మనకి ప్రాన్స్తో ఏ డిష్ అయినా సరే టైం సేవింగ్ పక్క 20-30 నిమిషాల్లో మనకి వంట కూడా తయారైపోతుందని అంటే కదా అనుప్ గారు వావ్ మీకు ఇంకా ఏ డిష్లో వచ్చు రైస్ ఐటమ్స్లో ఇప్పుడు చిల్లీ గార్లిక్ ఫ్రైడ్ రైస్ సిపూర్ మామూల్ ఫ్రైడ్ రైస్ మామూల్ ఫ్రైడ్ రైస్ ఓకే మెనూలో కూడా మామూల్ ఫ్రైడ్ రైస్ ఉంటుందా ఓకే అంటే టేస్ట్ ఎలా ఉంటుంది లైక్ స్పైసీగా ఉంటుందా స్పైసీ అది లెక్క సో ఇలా మనం ఓన్లీ బటర్లోనే ఫ్రై చేసుకోవాలి
బటర్ స్మెల్ అసలు ఉంది చూడండి. అల్లం కాకుండా అల్లం వేయలేదు పూర్తిగా, అంటే బేసిక్గా మనం అల్లం వెల్లుల్లి అనేసరికి అల్లం అని వస్తుంది. సో వెల్లుల్లి వేసారు, పచ్చిమిర్చి వేసారు కదా, ఆ స్మెల్ అబ్బా కదా. సో అలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో క్యాలరీస్ కూడా చాలా తక్కువ ఉంటుంది, ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంటాయి కాబట్టి చక్కగా మనం హ్యాపీగా ఎవరన్నా తినవచ్చు. ఇందులో క్యారెట్ బీన్స్, ఫ్రైడ్ రైస్ అంటేనే క్యారెట్ బీన్స్ కదా. ఓకే సౌరభ్ గారు, క్యారెట్ బీన్స్ వేసుకున్నారు కదా, ఇంకా ఏదన్నా వెజిటేబుల్స్ నచ్చినవి ఉంటే వేసుకోవచ్చా, లైక్ పచ్చి బఠానీ ఉంటాయి కదా, గ్రీన్ పీస్ అలాంటివి కూడా వేసుకోవచ్చా? ఏం వేసుకోకూడదు. ఓకే సో అంటే బేసిక్గా మనము వెజ్ ఫ్రైడ్ రైస్ ఇలాంటివి చేసుకుంటున్నప్పుడు దాంట్లో కాలీఫ్లవర్ వేసుకుంటాం, క్యాబేజ్ వేసుకుంటాం, గ్రీన్ పీస్ అంటే పచ్చి బఠానీ వేసుకుంటాం, ఇవన్నీ వేసుకుంటాం కదా. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రాన్ సీ ఫుడ్ గార్లిక్ చిల్లీ గార్లిక్ సీ ఫుడ్ ఫ్రైడ్ రైస్, సీ ఫుడ్ చిల్లీ గార్లిక్ ఫ్రైడ్ రైస్ కాబట్టి అవన్నీ వేసుకోకూడదు. సో షెఫ్ ఏదైతే చెప్పారో అది మటుకే వేసుకోవాలి. ఓన్లీ క్యారెట్ అండ్ బీన్స్ వరకే వేసుకున్నారు ఈ ఫ్రైడ్ రైస్లో. అండ్ ముందుగా మీకు ఇంకో విషయం ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, చూసారు కదా చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసి పెట్టుకున్నారనమాట. సో ముందుగా దాంట్లో మైదా, కార్న్ఫ్లోర్, ఉప్పు, తెల్లమిరియాల పొడి అలాగే నల్లమిరియాల పొడి వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసి పెట్టుకుంటారు. ఓకే సో ఇవన్నీ కూడా మనకి పచ్చిదనం పోయేదాకా ఫ్రై అవ్వాలి. బేసిక్గా అనుగ్ గారు వంట చేసేటప్పుడు చాలామంది మాట్లాడరు, ఎందుకని? వంట సరిగ్గా రాదనా, లేదంటే ముత్యాలు కూడా దాంట్లో బాగా పడిపోతాయనా చెప్పండి? హీస్ జస్ట్ సింప్లీ స్మైలింగ్ అనమాట. నిజంగానే ఆ స్మైల్ ఫేస్ అనేది ఎప్పుడు ఉండాలి మనం వంట చేసేటప్పుడు, అప్పుడే ఆ వంటని వాళ్ళు ఆస్వాదిస్తూ చేస్తారు, చక్కగా వస్తుంది వంట కూడా. కానీ నాలాంటి వాగుడు పిట్టలు వాగుతూనే ఉంటారు. సో రొయ్యల గురించి మీకేం తెలుసు, అంటే వాటిలో ఉన్న ప్రోటీన్స్, కాల్షియం అలాగే వాటిల్లో పోషక విలువల గురించి మీకు తెలిసినవన్నీ మా వ్యాస్తో షేర్ చేసుకుంటారా? ప్రాన్స్ హెల్దీ హెల్దీ. ఓకే ప్రాన్స్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా సన్నగా అవుతారా? యాక్చువల్లీ మా వ్యాస్కి కావాల్సింది అంతా కూడా అదే అనుకుంటారు. ఏదన్నా సన్నగా అవుతారు అంటే చాలు, ఇట్టే ప్రయత్నించేస్తారనమాట. ఓకే సో ముందుగా మనము డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ వెరీ నైస్. ఇవి కూడా వేసుకొని కొంచెం సేపు అరోమా ఫ్లేవర్స్ అన్నీ దానికి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఓకే చిల్లీ పేస్ట్, డిగ్గీ పేస్ట్. సో ఇందులో మనము ఆయిల్, ఎండుమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి వేసి చక్కగా ఫ్రై పేస్ట్ చేసి పెట్టుకున్నారనమాట. ఓకే డిగ్గీ పేస్ట్ అయితే ఈ పేస్ట్ పల్లె నచ్చిందండి. టొమాటో సాస్, సో ఫ్రైడ్ రైస్ కాబట్టి ఖచ్చితంగా టొమాటో సాస్ అనేది మ్యాండేటరీ కదా. ఓకే ఇంకా కలర్ఫుల్గా మారిపోయింది చూసారు, ఇంకోటి మీ గారికి మీకు ఇచ్చేసాను. స్మెల్ ఎంత బాగుందో తెలుసా, అసలు ఆ ఫ్రై చేస్తుంటేనే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తుంది ఆ స్మెల్. సో మనం ఇప్పుడు ఏదైతే అంటే ఇప్పుడు మనం ఇంకా రైస్ అనేది మిక్స్ చేసుకోలేదు. సో ఏదైతే ఇప్పుడు మిశ్రమం ఉందో అంటే లైక్ మనకి ప్రాన్స్ వేసేసారు ఆల్రెడీ అవి డీప్ ఫ్రైడ్, అండ్ అలాగే దాంట్లో మనకి మంచి పోషక విలువలు ఉన్న బీన్స్, క్యారెట్. క్యారెట్ విషయానికి వస్తే మనం ప్రతి ఐటెంలో కూడా క్యారెట్ అనేది ప్రిఫర్ చేస్తే కళ్ళకి చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, చాలా హెల్తీగా ఉంటాము అండ్ తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది. అందులో రొయ్యల్ మిక్స్ అయితే వేరే లెవెల్ అంతే కదా. సో ఫ్రైడ్ రైస్ అనగానే సూపర్ ఉంటుంది అసలు ఈ క్యారెట్ బీన్స్ పడగానే. అండ్ ఇట్లా మనము స్నాక్ ఐటెం లాగా కూడా తీసుకోవచ్చు, అంటే ముందుగా మనం రైస్ వేసుకోకముందు లేదు అని అంటే పుల్కాలోకి, చెప్పాలంటే పుల్కాలోకి సూపర్ ఉంటుంది కదా రైస్ కలుపుకోకుండా. అంటే మనకి ఫ్రైడ్ రైస్గా చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కలుపుకుంటున్నాం, అండ్ పుల్కాలోకి కూడా చాలా బాగుంటుంది. అంటే సెమీ కర్రీ టైప్ అయింది అనమాట, ప్రస్తుతానికి సెమీ గ్రేవీ టైప్ అయింది. అండ్ అలాగే రొయ్యల్లో పోషక విలువల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఎందుకనంటే
ఎక్స్ట్రాడినరీ. అసలు మంచి పోషక విలువలు ఉంటాయి అండ్ కాల్షియం కానీ అండ్ క్యాలరీస్ లో క్యాలరీస్ అన్ని మీట్ మీద పోల్చుకుంటే లో క్యాలరీస్ అండ్ టేస్ట్ వైజ్ అయితే సూపర్. చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈజీగా తినొచ్చు. అండ్ ఇంకోటి తెలుసా, బేసిక్గా రొయ్యలు ఎవరు తినొచ్చు తినకూడదు అని చాలా వరకు అనుకుంటారు. రొయ్యలు ఎవరైనా తినొచ్చు. ఇప్పుడు మీట్ విషయానికి వస్తే మటన్ షుగర్ వాళ్ళు తినకూడదు, అలాగే ఎండు చాకులు ఇవన్నీ బీపీ వాళ్ళు తినకూడదు. కానీ రొయ్యల విషయానికి వస్తే బీపీ ఉన్నా షుగర్ ఉన్నా థైరాయిడ్ ఉన్నా ఏదున్నా సరే హ్యాపీగా తినొచ్చు. ఎందుకనంటే హెల్త్ చాలా మంచిది, దానివల్ల ఎటువంటి హానికరం అనేది ఉండదు. కాబట్టి మంచి పోషక విలువలు ఉన్న రొయ్యలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా రొయ్యలు అనేది తీసుకోవచ్చు. హెల్త్ పరంగా చాలా మంచిది. ఓకే, సో ఇంకా ఫ్రై చేయాలి కదా అనూప్ గారు. ఓకే, సో ఇంకా ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఒక చిన్న బ్రేక్ తీసుకుందామా? ఓకే, సో లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ హాల్మార్క్ నెల్లూరు ప్రెజెంట్స్ రొయ్యల మజాక. మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయి అన్నంత కామ్ గా ఉన్నారు మీరు. సో రొయ్యలు ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి అనుకుంటా, రైస్ వేసేద్దామా? ఓకే, ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ వేద్దామా? ఓకే, సో రైస్ అనేది ఇంతే తీసుకోవాలని ఏం లేదు, మీరు ఎంత క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు అనమాట. ఓకే, బేసిక్గా బాస్మతి రైస్ మనము నార్మల్ కర్రీస్ చేసుకున్నా సరే మిక్స్ చేసుకొని తింటే, అంటే నాన్ వెజ్ ఐటమ్స్లో మిక్స్ చేసుకొని తింటే బిర్యానీ టేస్ట్ వస్తుంది కదా. ఓకే, రుచికి తగినంత ఉప్పు, అజినమోటో, అజినమోటో వైట్ పెప్పర్, వైట్ పెప్పరా? ఓకే, సో తెల్ల మిరియాల పొడి, ఇది సాల్ట్ టేస్టింగ్ సాల్ట్, మిర్చి ఫ్లేక్స్, మిర్చి ఫ్లేక్స్. ఓకే ఓకే, సో దీంట్లో మనం ఏమి ప్రత్యేకంగా కారం ఏమి అవసరం లేదు కావాలి. సో చూడడానికి మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంది అసలు. సో మనకి ఆల్మోస్ట్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి 20 నుంచి 30 నిమిషాల టైం అయితే పడుతుంది కదా. ఓకే, సో రొయ్యల్లో కూడా మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజెస్ ఉంటాయి. చిన్న రొయ్యలు ఉంటాయి కర్రీకి చాలా మంచిది, అలాగే మీడియం సైజ్ రొయ్యలు ఉంటాయి, మనం చేసుకునే మంచూరియన్స్ అలా ఇలాంటి వాటికి చాలా బాగుంటాయి. అండ్ ఇలాగే బిగ్ సైజ్ రొయ్యలు కూడా మనకి లూజ్ ప్రాన్స్ కానీ ఫ్రైడ్ రైసెస్ కానీ చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే, ఇంకా ఏమేమి వేయాలి అనూప్ గారు? ఇంకేమైనా వేయాలా? ఓకే, ఇంకా చాలా ప్రాసెస్ ఉంది బట్ కలర్ మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంది. పట్టుకోనా? ఓకే, సో మీరు ఆల్మోస్ట్ చెఫ్స్ కాబట్టి మీకు మేము పట్టుకోవాల్సిన అవసరం లేదు. తనగానే ఇట్లా ఇట్లా ఎగరేసి ఎగరేసి చేస్తారు కదా రైస్ అంతా కూడా. ఎస్ ఎగ్జాక్ట్లీ, సో మనకి గరిట లేకుండానే మొత్తం కలిసిపోతుంది అన్నమాట కదా. సో ఇందులో మళ్ళీ ఇంకా మనం సాసెస్ వేసుకోవాలి, ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. బట్ చూడడానికి మాత్రం ఎప్పుడెప్పుడు తిందామా అని అనిపిస్తుంది. సో రొయ్యల మజాకాలో ఇంకా మీకు చాలా టైప్ ఆఫ్ వెరైటీ రొయ్యలతో వంటకాలు తయారు చేసి చూపించబోతున్నారు నెక్స్ట్ ఎపిసోడ్స్లో కూడా. సో ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ అయితే మాకు చాలా అవసరం. రొయ్యలతో మీరు కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ వంటలు చేయగలరా, మరి లేట్ చేయకుండా మేము ఇచ్చిన ఫోన్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టండి. మొత్తం ఆల్మోస్ట్ రైస్ అంతా కూడా మిక్స్ అయిపోయింది. ఓకే, సో ఎంతమంది తినొచ్చు ఈ క్వాంటిటీ? ఒక ఇద్దరు ముగ్గురికి సరిపోతుందా క్వాంటిటీ? ఓకే, సో మనం తీసుకున్న జస్ట్ ఒక 250 గ్రామ్స్ ప్రాన్స్ తీసుకున్నాము. సో రైస్ అయితే మాత్రం 1/2 కిలో రైస్ తీసుకున్నాం. సో ఇద్దరు ముగ్గురు వరకు సఫిషియంట్గా తినొచ్చు అన్నమాట. సో నెక్స్ట్ కొత్తిమీర. ఓకే, సో కొత్తిమీర బాగానే దండిగా పడుతుంది.
ఇంకా సాసెస్ అన్నీ కూడా వేయాలా అనుప్ గారు? టమాటా సాస్, టొమాటో సాస్ వేయాలి. ఓకే. చాలా మంది ఫ్రైడ్ రైస్ లో సోయా సాస్, గ్రీన్ చిల్లీ ఇవన్నీ వేస్తారు కదా, అవన్నీ దీంట్లో వేయరా? అది మళ్ళీ మారిపోద్ది అన్నమాట, సెజ్వాన్ అవుతుంది కదా. ఓకే. చిల్లీ గార్లిక్ కాబట్టి ఇందులో మెయిన్ ఏం చేశారంటే ఎక్కువ చిల్లీ యూజ్ చేశారు, గార్లిక్ యూజ్ చేశారు. సో ఆ స్పైసీనెస్ అనేది ఓన్లీ గార్లిక్ వల్లే తెలిసిపోద్ది అనమాట. ఏంటది బోన్ గార్లిక్ ఫ్రై? గార్లిక్ ఫ్రై, గార్లిక్ ఫ్రై. ఓకే. సో తెల్లగడ్డని నూనెలో బాగా ఎర్రగా వేపేశారు. సో చిల్లీ గార్లిక్ కాబట్టి నాకు ఎక్కువగా కూడా దాంట్లో చిల్లీ అండ్ గార్లికే కనబడుతుంది. బాగుంది. యాక్చువల్లీ నిన్న నుంచి నేను ఆ ఇంగ్రీడియంట్ చూసి ఫ్రైడ్ ఆనియన్సా ఫ్రైడ్ ఆనియన్సా అనుకున్నాను, కాదు, ఫ్రైడ్ గార్లిక్. గార్లిక్ ఆరోగ్యానికి చాలా మంచిది. సో జలుబు ఉంటే మాత్రం ఇలాంటి ఐటమ్స్ ఇట్టే తగ్గించేస్తాయి జలుబుని. సూపర్. ఫ్రైడ్ రైస్లు అంటే ఆల్మోస్ట్ మనకి కొంచెం వైట్ కలర్లో అలా ఇలా గోల్డ్ కలర్లో ఇలానే ఉంటాయి కదా. వైట్ కలర్ సిపూర్ వైట్ ఫ్రాన్స్ ఫ్రైడ్ రైస్. చిల్లీ గార్లిక్ బోలతో చిల్లీ గార్లిక్. ఓకే. సో సీ ఫుడ్ ప్రాన్ ఫ్రైడ్ రైస్ అయితే మనకి వైట్ కలర్లో వస్తుంది. ఇది చిల్లీ గార్లిక్ ఫ్రైడ్ రైస్ కాబట్టి సో మనకి గోల్డెన్ కలర్ లిక్విడ్ కదా. మరి మీరు చెఫ్స్ కదా, బేసిక్గా సాల్ట్ అనేది మేమైతే మధ్యలో ఇలా వేసుకొని వేసుకొని సగం తినేసి చూస్తూ ఉంటాము, మీకు ఎలా తెలుస్తుంది సాల్ట్ ఇంతే వేసుకోవాలి ఏంటనేది? టేస్ట్ చేసి చెప్తారా? ఓకే. మీరు కూడా టేస్ట్ చూసుకొని వేస్తారనమాట. అండ్ అలాగే క్వాంటిటీ కూడా మెయింటైన్ చేస్తుంటారు, ఇంత రైస్కి ఇంత, ఇంత రైస్కి ఇంత వేయాలి అని చెప్పేసి కదా. ఓకే. సో ఆల్మోస్ట్ మనకి ఫ్రైడ్ రైస్ అంతా కూడా రెడీ అయిపోయిందనమాట. మంచి స్పైసీగా టేస్టీగా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ చిల్లీ గార్లిక్ ఫ్రైడ్ రైస్, ప్రాన్స్ చిల్లీ గార్లిక్ ఫ్రై, చిల్లీ గార్లిక్ ఫ్రైడ్ రైస్, సీ ఫుడ్ చిల్లీ గార్లిక్ ఫ్రైడ్ రైస్ అనమాట. అలాగే ఈ సేమ్ ప్రాసెస్లో చికెన్ చేసుకోవచ్చా? మటన్ చికెన్. ఓకే. టేస్టీ టేస్టీ, హాట్ అండ్ స్పైసీ అని చెప్పాలి. సో ఇంకా తినలేదు కాబట్టి ఎలా ఉంటుందో తెలీదు, బట్ నాకైతే అసలు ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని అనిపిస్తుంది. దాంట్లో అన్నీ కూడా ఆరోగ్యానికి మంచి చేసే ఐటమ్స్, ఇంగ్రీడియంట్సే వాడారు. క్యారెట్ వాడారు, బీన్స్ వాడారు. ఇంకా మీకు కావాలంటే మీకు నచ్చింది పచ్చిబడాని ఏదైనా సమ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు. బట్ ఇది ఏంటంటే మనం ప్రాన్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫ్రైడ్ రైస్లో పెద్ద అవసరం లేదు. బట్ ఇన్ కేస్ ఎవరికైనా ఇష్టం ఉండే వాళ్ళు కూడా అవి కూడా ఇంకేదైనా వేసుకోవచ్చు అనమాట. స్వీట్ కార్న్ ఉంటుంది కదా, అవి వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. ఓకే. సో ప్రాన్స్ అనేది బేసిక్గా మనకి లిటిల్ స్వీట్నెస్ ఇస్తుంది ప్రాన్స్ అనేవి, కాబట్టి దాంట్లో మనం స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నేను అనుకున్నాను, మన అనుప్ గారిని అడిగినా కూడా అవునన్నారు. సో అనుప్ గారు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కదా. ఓకే. సో ఇంకా ఫ్రై చేసుకోవాలా? వద్దు. ఓకే, గ్యాస్ ఆఫ్ చేద్దామా? రైట్. సో సీ ఫుడ్ చిల్లీ గార్లిక్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. సో అనుప్ గారు ఇప్పుడు నెక్స్ట్ సర్వింగ్ చేసుకుందామా? రెడీ. ఓకే. అబ్బా ఎంత చక్కగా డిజైన్ చేస్తున్నారు, క్యారెట్ అండ్ అలాగే నింబు అలాగే ఆనియన్స్ కొత్తిమీరతో చక్కగా గార్నిష్ చేసేసారు ప్లేట్ అంతా కూడా. అండ్ టేస్ట్ చేయడానికి ఎప్పుడెప్పుడు అని చెప్పి వెయిట్ చేస్తున్నాను నేనైతే. ఆ స్మెల్ అయితే మాత్రం అండి నిజంగా ఎక్స్ట్రాడినరీ ఉంది. అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు. సో ఫ్రైడ్ గార్లిక్ కొత్తిమీర. ఓకే. సో ఫైనల్లీ ఫ్రైడ్ గార్లిక్ అండ్ కొత్తిమీర ఇచ్చేయండి ఇచ్చేయండి ఇచ్చేయండి. ఎస్, సూపర్ 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 సీ ఫుడ్ చిల్లీ గార్లిక్ ఫ్రైడ్ రైస్ అయితే నా చేతిలో రెడీగా ఉంది. చిల్లీ గార్లిక్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. అసలు ఎంత బాగుందంటే చూడడానికి వేరే లెవెల్. అసలు అనుప్ గారు టేస్ట్ చేయబోతున్నాను నేను ఇప్పుడు. సో ఇందులో ఇంకా మీరు గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ వేసుకున్నా కూడా చాలా చాలా, అంటే గ్రీన్ చిల్లీ వేశారు, స్ప్రింగ్ ఆనియన్స్ అవి వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఎస్. సో చూసారా,
స్పూన్ఫుల్ ఆఫ్ చిల్లీ గార్లిక్ ఫ్రైడ్ రైస్ అన్నమాట. సీఫుడ్ చిల్లీ గార్లిక్ ఫ్రైడ్ రైస్ తగ్గేదేలేదంటున్నారు. ఓకే, సో కొద్ది కొద్దిగా తిని టేస్ట్ చూసి ఉందండం, నాకు అస్సలు రాదు, ఫుల్గా తినేయాల్సిందే. టేస్ట్ చూస్తున్నాను. ఓకేనా, ఏంటి చూస్తున్నారు, కాసేపు తినాలి కదా, ఆస్వాదించాలి కదా, ఇంత టేస్ట్గా ఉంటే. మీరు ఒక్క నిమిషం గ్యాపించారంటే ఈ ప్లేట్ అంతా ఖాళీ అయిపోద్ది, అంత సూపర్గా ఉంది. లైక్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్రాన్స్ టేస్టీగా ఉంటే, మనం ఎంచుకున్న ప్రాన్స్ క్వాలిటీ బాగుంటే మనం చేసే డిష్ కూడా సూపర్గా వస్తుంది. సో ప్రాన్స్ అయితే క్వాలిటీ సూపర్గా ఉన్నాయి అండ్ డిష్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అనూప్ గారు, ఇంత మంచి ఐటమ్ సీ ఫుడ్ చిల్లీ గార్లిక్ ఫ్రైడ్ రైస్ మా వ్యూయర్స్కి తయారు చేసి చూపించారు అండ్ టేస్ట్ వైజ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్, ఇంకెందుకు ఆలస్యం, ఇంత మంచి డిష్ని మీరు కూడా తప్పకుండా తయారు చేయాల్సిందే. సో మీరు తీసుకునే రొయ్యలు మాత్రం చాలా క్వాలిటీగా ఉండాలి, కాబట్టి మంచి క్వాలిటీ రొయ్యలు తీసుకోండి, క్లీన్గా వాష్ చేసుకోండి, ఖచ్చితంగా ఇలాంటి డిషెస్ని తప్పక ట్రై చేయండి. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ అని కోరుకుంటూ మరో ఎపిసోడ్లో మరొక కొత్త రకమైన ప్రాన్ డిష్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.